ముప్పై ఏళ్లు దాటాక ముఖంపై అక్కడక్కడా సన్నని గీతలు మొదలవుతాయి వాటిని మరికొంతకాలం వాయిదా వేయాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేయటం మొదలుపెట్టాలి ఇంతకీ అవి ఏంటంటే చర్మంలో ముడతల్ని తగ్గించాలి అంటే ముందుగా కొన్ని రకాల పదార్థాలను తీసుకోవడం మానేయాలి మైదాతో చేసిన చిరుతిళ్ళు బేకరీ పదార్థాలు చక్కెర లాంటి పదార్థాలను వినియోగించటం తగ్గించాలి చక్కెర దాంతో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ముడతలు చాలా త్వరగా మొదలవుతాయి పొడిబారిన చర్మం కూడా వార్ధక్యపు ఛాయలు మొదలయ్యేందుకు కారణమవుతుంది ఆ సమస్యను నివారించాలంటే చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి చర్మంలో కొలాజిస్ బలహీనమైనప్పుడు ముడతలు మొదలవుతాయి ఈ సమస్య ఎదురు కాకుండా ఉండాలి అంటే ఎమినోయాసిడ్లు ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి అంటే మాంసాహారం చేపలు గుడ్లు గింజలు ఇలాంటి వాటిలో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి ఆకుకూరలు కూడా చర్మాన్ని తాజాగా ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా పనిచేస్తాయి వాటిని ఆహారంలో తీసుకోవడం మాత్రమే కాదు రసం రూపంలో తాగినా కూడా ఆ పోషకాలు సులువుగా అందుతాయి అయితే ఇలాంటి రసాలు తీసుకుంటున్నప్పుడు చక్కెర వినియోగాన్ని వీలైనంతగా తగ్గించాలి వయసు పెరిగే కొద్దీ చర్మంలోని పైపొర పల్చగా బలహీనంగా మారి పొడిబారిపోతుంది దాంతో వార్ధక్యపు ఛాయలు మొదలవుతాయి ఈ సమస్యను అధిగమించాలంటే పెటోసైరామైడ్లు అనే పోషకాలు చర్మానికి అందాలి అందుకు బ్రౌన్ రైస్ పాలకూర బీట్రూట్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి ఇక బయటకు వెళ్ళినప్పుడు అంటే ముఖ్యంగా ఎండలో ఎక్కువగా గడపటం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది ఈ సమస్యను ఎదుర్కోవాలంటే టొమాటోలు క్యారెట్లు గుమ్మడి బొప్పాయి వంటివి తీసుకోవాలి మనం తీసుకునే ఆహారంలో ఉప్పు తగ్గించటం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉండటమే కాదు చర్మానికి కూడా చాలా మంచిది దీనివలన కళ్ళ అడుగున నల్లని వలయాలు కళ్ళు ఉబ్బటం ఇలాంటి సమస్యలు దగ్గరికి కూడా రావు ఉప్పు తగ్గించటంతో పాటు బంగాళాదుంపలు నట్స్ గింజలు చికెన్ వంటి పొటాషియం అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలి ఇక పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాను శరీరానికి అందించడమే కాదు జీర్ణ సంబంధ సమస్యలను కూడా నివారిస్తుంది అంటే పెరుగుతో ఆరోగ్యం అందం అనమాట ఇక మూతిచుట్టూ గీతలు నుదుటిపై కనిపించే ముడతలను పోగొట్టడానికి శస్త్రచికిత్సలు చాలా ఉన్నాయి అయితే సహజంగా లభించే పండ్లతో అవి మరింత తీవ్రం కాకుండా నివారించవచ్చు మన వయసు తగ్గించుకోవడానికి పండ్లతో ఇంట్లోనే చేసుకునే కొన్ని రెమిడీస్ ఉన్నాయి అవేంటో చూద్దాం ఈ కాలంలో పుష్కలంగా లభించే అనాస ముఖంపై ముడతలు పోగొట్టేందుకు చక్కని పరిష్కారం పల్చగా చక్రాల్లా తరిగిన అనాస మొక్కల్ని ముఖంపై ఉంచితే మృత కణాలు తొలగి చర్మం నెగనెగలాడుతుంది అనాస ఆపిల్ రసాలను సమపాళలో తీసుకొని దాంట్లో దూది ముంచి ముడతలున్న చోట అద్దాలి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి ఇలా తరచూ చేస్తే చర్మం మరింతగా ముడతలు పడకుండా ఉంటుంది నిమ్మరసం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే నిమ్మ బ్లీచింగ్ కారకంగా పనిచేస్తుంది ముఖంపై వయసు కారణంగా వచ్చే మచ్చలు ముడతలు తగ్గాలి అంటే నిమ్మరసంలో కాసిన నీళ్లు కలిపి ముడతలున్న చోట రాయాలి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి ఇలా రోజు విడిచి రోజు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇక మంచినీళ్లు నీళ్ళ అని తేలిగ్గా తీసిపారేయద్దు ఎందుకంటే చర్మం మెరిసిపోయేలా చేసే ఔషధ గుణం నీళ్లకు మాత్రమే ఉంది రోజు మూడు నుంచి నాలుగు లీటర్ల మంచినీళ్లు తాగడం తప్పనిసరి నీళ్లు చర్మాన్ని బిగుతిగా యవ్వనంతో మెరిసిపోయేలా చేస్తాయి బొప్పాయి దీనిలోని విటమిన్ ఏ చర్మానికి మేలు చేస్తుంది ఇందులోని పపైస్ ఎంజైమ్ మృతకణాలను తొలగించి చర్మాన్ని కోమలంగా ఉంచుతుంది దీన్ని మెత్తని గుజ్జులా చేసి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు ఇక కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనె ఆలివ్ నూనెలను సమపాళలో తీసుకొని నిద్రకు ఉపక్రమించే ముందు ముఖానికి పట్టిస్తే చర్మానికి తేమ అంది ఎవ్వన ఛాయ్తో మెరిసిపోతారు కాబట్టి మీరు మీ వయసును తగ్గించుకోడానికి ఖచ్చితంగా ఇవి పాటించండి ఇవి గాని పాటిస్తే మీ వయసు చెప్పడం కష్టమే అరవైలో కూడా ఇరవైలా కనపడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి